గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో నేను ప్రతిరోజు చెప్తున్న మాట, ఉదయాన్నే నిద్ర లేచి వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, యోగా ఇట్లాంటివి డిఫరెంట్ డిఫరెంట్ మీకు తోచినది, అవకాశం ఉన్నది చేస్తే హెల్త్ని కాపాడుకోవచ్చు అంటూ ప్రతిరోజు ఒక వీడియో చేస్తున్నాను. సో నిన్న నేను ఎట్లాంటి వీడియో చేయలేదు, నిన్న ఉదయం అంతా జర్నీలో ఉండడం వల్ల వీడియో చేయడానికి అవకాశం లేదు. ఈరోజు నా వెనుక కనిపిస్తున్న లొకేషన్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను ఎక్కడున్నానో ఇప్పటికే మీకు అర్థమైంది కదా. సో నేను బీచ్లో వాక్ చేస్తున్నాను. ఉదయాన్నే ఒక చిన్న ఆశతో ఇక్కడికి అయితే వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలాసేపు వెయిట్ చేసినా నా ఆశ మాత్రం నెరవేరలేదు. అది ఏంటంటే సన్ రైజ్, సముద్రంలో నుంచి ఒక్కసారిగా బయటకు వస్తున్నట్లుగా సూర్యుడు కనిపించే చాలా లొకేషన్స్ ఉన్నాయి. అలా ఏమైనా కనిపిస్తుందని చూడడానికి నేనైతే ఇక్కడికి వచ్చాను, కానీ నా ఆశ నెరవేరలేదు. ఇప్పటి వరకు కొంచెం మబ్బు మబ్బుగా ఉన్నటువంటి వాతావరణం, ఒక్కసారి సూర్యుడు బయటకు వచ్చి చాలా పైకి వెళ్ళిపోయాడు. సో అది హ్యాపీనెస్ని చూసే మూమెంట్ అయితే నాకు దొరకలేదు, కానీ బీచ్ ఒడ్డున వాకింగ్ చేస్తుంటే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడికి చాలా మంది ఉదయాన్నే వాక్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ వస్తున్నారు. ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతున్నాయి, చాలా మంది బీచ్లో ఆడడానికి ఉదయాన్నే వస్తున్నారు. వాళ్ళందరినీ చూస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో బీచ్లోకి వచ్చిన తర్వాత చాలా వింతలు విశేషాలు కూడా కనిపిస్తాయి. ఇంచు చాలా ధైర్యంగా క్రాబ్ ఒక పీతను పట్టుకుని ఎలా చూస్తూ ఉన్నారో. సో కొంచెం కూడా భయం లేదనుకుంటా. భయం ఎందుకంటే అవి వాటి కాళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి, మన వేళ్ళను కానీ చేతిని కానీ నొక్కేస్తూ ఉంటాయి. అట్లాడప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. సో ఇలా ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వస్తూ ఉంటారు. అక్కడ ఏదో ఈవెంట్ కూడా జరుగుతుంది లాంగ్లో, మీకు ఏమైనా కనిపిస్తున్నాము. సో బీచ్లో ఎంజాయ్ చేస్తూ చాలా బీచెస్లో ఉదయాన్నే లేచి ఆ బీచ్ వాతావరణాన్ని, ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేస్తూ ఉంటారు, జాగ్ చేస్తూ, సైక్లింగ్ చేస్తూ, ఆ బీచ్ ఇక్కడ ఒడ్డున ఎక్కడన్నా అవకాశం ఉంటే యోగా చేస్తూ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ మనమైతే మీట్ అవుతూ ఉండొచ్చు. సో కొత్త కొత్త స్నేహాలు కూడా మనకి పుడుతూ ఉంటాయి. సముద్రపు అలలు ఆ శబ్దం వింటుంటే ఒక్కొక్కసారి భయం కూడా వేస్తుంది. సో నేను ఎంజాయ్ చేస్తున్నా, ఎంజాయ్ చేస్తూ నేను ఇక్కడికైతే వస్తున్నా. లాంగ్లో ఒక పర్సన్ సముద్రానికి ఆపోజిట్గా ఉండి ఒక ఆసనం వేసుకుని అట్లా కూర్చున్నాడు. సో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న మూమెంట్స్ చూస్తే మాత్రం భలే అనిపిస్తుంది. సో నేను వాకింగ్ చేస్తూ నా ట్రావెల్ నేను కంటిన్యూ చేస్తున్నా. సో మిమ్మల్ని కూడా ఉదయాన్నే నిద్ర లేవండి. కొంచెం హెల్తీగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మనం వాకింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి, యోగా చేయాలి, లేదా సైక్లింగ్, జిమ్, ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఏదో ఒకటి ట్రై చేస్తే మనం హెల్తీగా ఉంటాం. ఏదైనా ప్రయత్నిస్తేనే కదా సాధించగలమో లేదో తెలిసేది. చాలా లావుగా ఉన్నటువంటి వాళ్ళు సన్నగా అవ్వాలని చాలా కోరుకుంటుంది, కానీ అట్లాంటి వాళ్ళల్లో ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదని ఒక వారం రోజులు ట్రై చేస్తారు, తర్వాత మర్చిపోతారు. ఇక్కడ చూడండి బ్రదర్ ఎంత కంటిన్యూగా తను, నేను చాలా దూరం నుంచి నడిచొస్తూ చూస్తున్నాను, కాసనం వేసి యోగాసనం తను చేస్తున్నటువంటిది మనమైతే చూడొచ్చు. వీళ్ళిద్దరూ ఇలా ఇక్కడ కూడా మొత్తానికి ఇక్కడ ఏదో ఒక క్యాంప్ జరుగుతుంది. ఆ క్యాంప్లో చాలా మంది ఇసుక మూటల్ని అంటే ఒక ట్రైనింగ్ క్యాంప్ అయి ఉండొచ్చు బహుశా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇంతసేపు చెప్పాను కదా, అసలు నేను ఎక్కడున్నాను ఏంటి అనేది చెప్పలేదు. బీచ్ అంటే చాలా బీచెస్లు ఉన్నాయి. ఏపీ మనం ఆంధ్రప్రదేశ్లో అటు శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు వెళ్ళే రూట్ మొత్తం అంతా కూడా ఇంచుమించుగా 900 కిలోమీటర్స్ బీచ్ ఉంటుంది. కానీ ఇక బీచ్లన్నింటిలో నేను ఎక్కడున్నాను అనేది మాత్రం ఇప్పటి వరకు చెప్పలేదు. ఉదయాన్నే చాలా మంది చిన్న పిల్లలతో సహా భలే బీచ్లో ఎంజాయ్ చేస్తూ, వీళ్ళైతే ఇంకా వీళ్ళు ఎంజాయ్ అయినా అసలు మనం పట్టుకోలేము, సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో నేనున్నది ప్రజెంట్ కాకినాడ బీచ్లో. సో నిన్న కోనసీమ వెళ్ళి ఒక పర్సనల్ వర్క్ మీద కోనసీమ వెళ్ళాను. కోనసీమ నుంచి రిటర్న్ వస్తూ వస్తూ నేను కాకినాడలో ఆగిపోయాను. కాకినాడ బీచ్లో వాళ్ళు మార్నింగ్ వాకింగ్ చేస్తూ, సో ఈ క్లైమేట్ని మీ అందరికీ చూపించాలి, సో మిమ్మల్ని నిద్ర లేపాలి, వేలుకొల్పి మిమ్మల్ని కూడా బయటికి తీసుకురావాలనే ఒక చిన్న ప్రయత్నంలో మాత్రమే నేను ఇది చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు నేను చెప్పేదే ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, ఉదయాన్నే నిద్ర లేద్దాం, కొంతసేపు వాకింగ్ చేద్దాం, మన పర్సనాలిటీలో చేంజెస్ తీసుకుద్దాం. తర్వాత రోజు మనం ఫాలో చేస్తున్నాం. వాతావరణంలో చాలా అంటే చాలా మార్పులు వస్తున్నాయి. ఇప్పటికీ కూడా అంటే ఇంచుమించుగా జూలై 12 వచ్చినా కూడా ఇప్పటికీ వర్షాలు సరిగ్గా కురవట్లేదు. ప్రతిరోజు నేను చెప్తున్నది ఒక్క మొక్క నాటుదాం. ఒక్క మొక్క నాటడం వల్ల ప్రపంచం మారిపోతుందా అనుకోవద్దు, కానీ ఖచ్చితంగా మనం మొక్క నాటి పెంచితే మాత్రం అది వాతావరణంలో ఎన్నో మార్పులకు కారణమవుతుంది. మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక్క మొక్క నాటండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అంటే 40 రోజులు